हाई फ्रेंड्स इवा मन चुस्को रेसीपी वे कोमी कम पड़ी सो दी का इंग्रीडेंट्स मुझे कोमी रूम कटल मिनपु हाफ कप पचिशन पुपु हाफ कप धनिया हाफ कप कलुप्पु रुचि की सरपड़न जीलक्र टेबल स्पून वेल्लुली रेब्बलु 15 एंड मिरपकायलु 20। सो नेक्स्ट प्रोसीजर एंटो चूद्दामंडि। नेक्स्ट వచ్చేసండి మనం ఒక pan పెట్టుకొని దాంట్లో మనం ఇప్పుడు అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట। సో దానికి ముందుగా వచ్చేసి మినపప్పు వేసుకుంటున్నాను। తర్వాత ఒకసారి కలుపుకొని పచ్చిశనగపప్పు నెక్స్ట్ వచ్చేసి ధనియాలు అన్నిటిని వేసుకున్నానండి చక్కగా డ్రై రోస్ట్ చక్కటి పొడండి। మీకు రైస్ ఐటమ్ కి చాలా బాగుంటుందండి ఉత్తి రైస్ కి చాలా బాగుంటుంది ఇడ్లీకి గాని దోశలకు గాని కూడా వాడుకోవచ్చు। సో కొత్తిమీర బాగా చీప్ గా దొరుకుతుంది అనుకున్నప్పుడు తక్కన ఈ రెసిపీని చేసుకోవచ్చు। సో జనరల్ గా మీరు కొత్తిమీరని వచ్చేసి ఓన్లీ గార్నిషింగ్ కి లాస్ట్ లో ఫినిషింగ్ మాత్రమే చేస్తారు। మనం ఈ విధంగా చేసుకొనే గనుక కొత్తిమీర యొక్క మొత్తాన్ని మనం फुल यूटिलाइज़ చేసుకోవచ్చు దాని యొక్క టేస్ట్ ని। सो ఇవన్నీ డ్రై రోస్ట్ అవుతూ ఉన్నాయి। ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు చక్కటి అరోమా వస్తుందండి కొంచెం కలర్ మారుతూ ఉండగా మనం జీలకర్ర వేసుకున్నామండి। సో సాలిడ్ ఐటమ్స్ ముందుగా వేసేసుకున్నాం దాని తర్వాత లైట్ ఐటమ్స్ చాలా తొందరగా ఫ్రై అయిపోయి మనం నెక్స్ట్ వేసుకుంటాం అన్నమాట। सो जनरल దినుసుల్లో ఉన్న మాయిస్చర్ అంతా పోవడానికి ఈ విధంగా చేసుకుంటాం। నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగానే మీడియం ఫ్లేమ్ లో మనం రోస్ట్ చేసుకున్న కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి। సో ఇలాంటి పొడులకు వచ్చేసి మనం మాడిపోకుండా చూసుకోవాలి లేకపోతే టేస్టే పడైపోతుంది। చూసారా దాంట్లో ఉన్న చెమ్మంతా వదులుతూ ఉంది। నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి ఎండు మిరపకాయలు కూడా వేసుకుందామండి। మీ కారం ఎక్కువగా కావాలనుకున్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎండు మిరపకాయల్ని వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను। కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి। అన్ని చక్కగా ఫ్రై అయిపోయినాయి మంచి అరోమా కూడా వస్తుందండి। ఈ స్టేజ్ లో వచ్చేసి మనం ఆల్్రెడీ కడిగి పెట్టుకున్న ఆర్ పెట్టుకొని మనం కొత్తిమీరని రెడీగా పెట్టుకుంటామండి। ఆ కొత్తిమీర వేసేస్తున్నాను మీరు కావంటే ఫ్రెష్ గా ఉంటే గనుక మీరు మట్టి లేకుండా అదే కొత్తిమీర అలాగే యూస్ చేసుకోవచ్చు। నేను కొంచెం హెల్త్ కాన్షియస్ లో నేను వాటిని కడిగేసి కొంచెం ఆర్ పెట్టుకున్నాను। సో మాయిశ్చర్ ఉండకూడదండి అందుకని ఆర్ నిచ్చాను। सो मొత్తం కొత్తిమీరని వేసేసాను। ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ ని నేను తగ్గించుకున్నాను। సో ఆల్్రెడీ అన్ని మిగతావన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం కొత్తిమీర మాత్రం తొందరగా అయిపోతుందండి ఆకు కాబట్టి తొందరగానే లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇచ్చేసుకుందాం। సో చక్కగా దగ్గర పడాలన్నమాట అంతవరకు మనం రోస్ట్ చేసుకుందాం। కొత్తిమీర కూడా చక్కగా దగ్గర పడిందండి। ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం। స్టవ్ ఆఫ్ చేశానండి దీని తర్వాత కొంచెం చల్లారనియాలి। సో నేను పక్కన పెట్టుకుంటున్నాను। సో చక్కగా చల్లిపోయింది చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసుకుందాం। దీంట్లో వచ్చేసి మనం ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడినంత అన్నిటిని వేసి మనం ఒకసారి మిక్సీ పడదాం। మిక్సీ వేసుకుంటున్నానండి ఈ విధంగా చక్కటి ఫైన్ పౌడర్ గా చేసుకున్నాం మంచి అరోమా వస్తుందండి। ఇప్పుడు దీని వచ్చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం డిష్ కంప్లీట్ చేసేద్దాం। అంతేనండి ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర కారం పొడి రెడీ అయిపోయింది। ఈ రెసిపీని మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి। హోప్ యు లైక్ ఇట్।